కుల వివక్ష విభేదాలు లేని భారత సామ్రాజ్యాన్ని రిజర్వేషన్లు బహిష్కరిస్తూ ప్రభుత్వాలు పునరాలోచన చేసే ప్రయత్నం చేయాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 61వ వర్ధంతి సందర్భంగా బీజేపీ పొద్దుటూరు కన్వీనర్ గొర్రె శ్రీనివాసు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం ఆయన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల బీజేపీ కార్యాలయాలనందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6వ తారీఖున మరణించారు. ఈ నాటికి సరిగా 67వ వర్ధంతి రోజు भारतीय जनता पार्टी यावत् प्रती निजकवर्ग प्रति मंडल में अत निवा अर्स्तू कार्यक्रम देशव्याप्त निर्वहित अंदर भाग प्रूर निजर्ग प्रूर निजर्ग कार्यलय में यह कार्यक्रम निर्वहित जी आंदर्भंग भारत राज रूपकर्त आनाटी సమకాలీన పరిస్థితులలో అస్పృశ్యత నివారణ కోసమై భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తూ అదే సందర్భంలో అస్పృశ్యతకు గురైన వాళ్ళందరూ కూడా వాటి నుండి బయటపడి మిగతా పౌరులతో సమానమైన జీవితాన్ని గడపడం కోసం సమానమైన ఓటు హక్కును పొందుతూ వారితో సమానంగా జీవించడం కోసం రిజర్వేషన్లు పొందుతూ అది కేవలం 10 సంవత్సరాల కాల పరిమితితోనే రిజర్వేషన్స్ తీసుకొస్తే ఆయా కాలాల నాటి ప్రభుత్వాల వైఫల్యం వల్ల అది 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెరుగుతూ పెంచుతూ ఈనాటి కూడా సమానమైన జీవిత కాలాన్ని ప్రతి పౌరునికి అందించలేని పరిపాలన వ్యవస్థలో మనం మగ్గుతాం. కాబట్టి ఈ సందర్భంగా నేను మొత్తం యావత్ జాతిని భారతదేశ వ్యాప్తంగా విజ్ఞప్తి చేయడం ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ఆశయం మేరకు వీలైనంత తొందరగా కుల వివక్ష లేని ఒకానొక భారత సామ్రాజ్యాన్ని మనం ఆవిష్కరిస్తూ కులాల విభేదాలు లేని పరిస్థితులు తీసుకొచ్చి అందరూ సమానమైన పరిస్థితులలో జీవన విధానం గడిపే పరిస్థితి తీసుకొస్తూ రిజర్వేషన్లకు చరమగీతం పాడే విధంగా పరిపాలన అందించాలని చెప్పేసి పరిపాలకులందరిని కూడా యావత్ భారతదేశంలో మేము भारतीय जनता पार्टी तरफ विज्ञप्ति चस्म अंतर यह रिजर्वे निखच्छा अमल जरपे अंदर पैकी तस्कोचा की अभिवृद्धि की तस्कोचा की प्रभुत् प्रयत्नी आशिस्ट